రైట్, డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థులు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. తమకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను హఫీస్పేట్ డివిజన్లో ఉన్నాం. నాతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా గారు ఉన్నారు. ఆవిడ స్థానికంగా అందరికీ సుపరిచితులు. అయితే తనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. మేడం, ముందుగా నమస్తే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీరు ఇక్కడ సుపరిచితులు, ఈరోజు టికెట్ సంపాదించారు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? బెటా, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఇంకోటి, కాంగ్రెస్ లేదని అనుకుంటున్నారు వాళ్ళు, కానీ అది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది బెటా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కింద పడిపోదు. దానికి సంబంధించిన నాయకులందరూ తిరుగుతున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మధుయాష్కి గారు ఉన్నారు, ప్రతి ఒక్క వాళ్ళు చేస్తున్నారు. నేను కాంగ్రెస్లో చిన్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నాను. కానీ నాకు నిజంగా, నేను పేదింటి దాన్ని, నాకు ఈరోజు నేను కష్టపడ్డందుకు ఈరోజు నాకు కరెక్ట్ అర్హత వచ్చింది. నేను కష్టపడి చేసినందుకు ఇంకో 10 మందికి ఉపయోగపడతాను బేట. నేను ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది. నాకు ఆ దేవుడు ఆశీర్వాదం కూడా ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా, ప్రజలందరూ కూడా నాకు నన్ను ఇష్టపడతారు. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు ఉన్నాయి. నన్ను ఇష్టపడే వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ నాకు చేస్తున్నారు. నేను దేవుడికి దండం పెడుతున్నాను. నేను ఒకవేళ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా నా బాధ్యతగా నా ప్రమాణం చేస్తున్నాను. ఇంకా ఎంతమందికైనా చేయడానికి నా శక్తి నేను చేస్తాను, సహాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ఇంకోటి నేను చెప్పేది ఒకటే, ఎవరు ఏం చేసినా నిజంగా పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయమని అడుగుతున్నాను. పనిచేసే వాళ్ళకి ఓట్లు వేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ పనిచేస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు. డబ్బుల కోసం ఆశపడే వాళ్ళకు, డబ్బుల కోసం పనిచేసే వాళ్ళకి వేయకండి ఓట్లు. డబ్బులు పంచి ఈరోజు రేపు మనకు సాయం చేయరు. రోడ్లు చూడండి ఎట్లా ఉన్నాయో. ఎల్ఆర్ఎస్లు అన్నారు, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, దోమల వ్యవస్థ చూడండి. మనకు కావాల్సిన కనీస సదుపాయాలు కూడా ఇవ్వకుండా మనల్ని ఇబ్బందులు, పెద్ద పెద్దవని నేను చెప్పలేను, అన్ని మీడియాలు చూపిస్తున్నాయి. కానీ కనీస అవసరాలు, ఇళ్ళల మధ్యలో జరగాల్సిన అవసరాలు కూడా తీర్చడం లేదు. కాబట్టి దాని గురించన్నా నేను పోరాటం చేస్తాను. నాకు చేతనైనంత వరకు నేను నించుంటాను. నేనైతే వెనకకు పోను. ఒకటి ఇంకో కంటారవంగా చెప్పేది ఒకటే, నేను గెలిచినా చేస్తాను, ఓడిపోయినా పనిచేస్తాను నాకున్న. కానీ రేణుకా గారు, మీరు చాలా బలంగా చెప్తూ ఉన్నారు ఒక అవకాశం ఇస్తే ఒక ప్రశ్నించే గొంతుకు అవుతానని. కానీ ఒక ప్రచారం పెద్ద ఎత్తున బయట నడుస్తూ ఉంది, హఫీస్పేట్ డివిజన్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య అని చెప్పి ఒక మాట నడుస్తుంది. అసలు ఏంటి, బీజేపీ నాయకులు ఎవరైనా గల్లీలో కనిపిస్తున్నారంటే ఏం చెప్తారు కాంగ్రెస్ నాయకులుగా? నేను చెప్పేది ఒకటే సార్, ఎవరి డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను అందరికీ తెలుసు, సుపరిచితురాలిని శేరిలింగంపల్లి మండలంలోనే తెలుసు నేను అందరికీ. ఇంకోటి, హఫీస్పేట్ డివిజన్లో అందరూ నన్ను గుర్తుపడతారు. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు, అయినా నేను తిరుగుతా బెట డోర్ టు డోర్. ఈ 5 రోజులు కూడా డోర్ టు డోర్ తిరుగుతాను. నాకంటూ వచ్చేవాళ్ళు నాతో వస్తున్నారు. నేను అంతవరకు అయితే కష్టపడతాను. నేను ఒకటే నాయకులకు చెప్తున్నాను, నా మీద పెద్దవాళ్ళకి చెప్తున్నాను, నాకు సపోర్ట్ చేయమని చెప్తున్నాను. నేను చెప్పేది ఒకటే, నాకు తోడుండండి, నాకు సహాయం చేయండి అంటున్నాను. నేను నాకున్నంతలో అన్నం పెడుతున్నాను, భోజనం పెడుతున్నాను. నేను అంతతోనే నా వాళ్ళందరూ నాతో ఉన్నారు, అది చాలు నాకు బేట. అంటే రేణుకా గారు, బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు ఏవైతే మొన్న వరదలు వచ్చినాయో, ఈ వరదలు వచ్చిన ఆ విషయంలో కార్లు పోతే కార్లు ఇస్తాము, బళ్ళు పోతే బళ్ళు ఇస్తాము, బైకులు పోతే బైకులు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇవన్నీ అలివి కాని హామీలు అని చెప్పి చాలామంది జనాలు అనుకుంటున్నమాట, ఏం చెప్తారు మీరు? చూడండి, టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంది ఇప్పుడు వరకు, వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు వచ్చి నాకు ఇస్తానంటున్నారు, నేను అవన్నీ ఇస్తానని నేనైతే చెప్పలేను. నేను నాకు పరిధికి వచ్చేది, గవర్నమెంట్ నుంచి జనాలకు వచ్చేది మాత్రం ఖచ్చితంగా నేను పోరాడి ఇప్పిస్తాను. నేను ఆ గవర్నమెంట్ నుంచి వచ్చేదాన్ని ప్రజలకు చెందకుండా నా ఇంటికి ఒక్క రూపాయి కూడా నేను తీసుకుపోనని, నా కష్టార్జితం మాత్రం నా ఇంటికి తీసుకుపోతాను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంటే డబ్బులు ఉన్నాయి ఇస్తామన్నారు, కానీ వాళ్ళు ఇవ్వలేదు, ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఇస్తామంటున్నారు, వాళ్ళకి తెలియాలా, జనాలకు కూడా తెలుసు ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వలేదని. పనిచేసే వాళ్ళకి చేయండి, ఇస్తామన్న చెప్పే వాళ్ళకి చేయకండి. పనిచేసే వాళ్ళని గుర్తించమని అంటున్నాను నేను, ఇస్తాము అని హామీలు ఇచ్చేవారికి చేయకండి, పనిచేస్తారని తెలుసుకొని చేయండి. ఇప్పుడు ఇది ఆడవాళ్ళకి సీట్ ఇచ్చారు, ఆడపిల్లలు మరి బయటికి రావాలా? కార్పొరేటర్గా ఒక సీట్ ఇచ్చారంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి అందరి దగ్గర తిరిగి పనిచేయాలా? మరి ఫోర్ట్లో నామినేషన్ వేసి బీఫామ్ తీసుకున్నాక ఇంట్లో కూర్చుంటే నడవదు. ఇంట్లో కూర్చుంటే మొగోళ్ళు వచ్చి చేస్తామంటే మొగోళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పైరవీలు చేసుకుంటారు, అది కాదు కదా. ఆడపిల్ల బయటకు వచ్చి, ఆడపిల్లకు ఒక అవకాశం వచ్చింది, కార్పొరేటర్ గారు పోటీ చేస్తున్నప్పుడు నించున్నప్పుడు అందరికి మధ్యలోకి వచ్చి పనిచేయాలా? ఇంట్లో
కూర్చొని మొగోళ్ళతో చెప్పమంటే వాళ్ళు వెళ్ళలేరు. ఇంకోటి రెండు రెండు డివిజన్లు తీసుకొని ఒక ఆడపిల్ల ఇంట్లో కూర్చోబెట్టి రెండు డివిజన్లు చేస్తానంటే అది అవ్వదు. అవుతుందనే ధైర్యంతో చేస్తే కూడా అది అవ్వదు. అందరినీ అందుబాటులో ఉండాలి, అందరికి పోయి చేయాలి. మనకి మన వాళ్ళకి చేయాలంటే కుదరదు. అందరూ మన వాళ్ళే. ఒక లీడర్ అంటే ప్రతి ఒక్కరు మన వాళ్ళే. కుల మత భేదం లేకుండా పనిచేసేవాళ్ళే నిజమైన లీడర్ అని నేను అనుకుంటున్నాను. దాన్ని గుర్తించి వాళ్ళకే ఓటేయమంటున్నాను. నాకేమని కూడా అనను. నేను పనిచేశాను అనుకుంటేనే నాకు ఓటేయమని అడుగుతున్నాను. చివరిగా మీరన్నట్టే టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ అభ్యర్థులకు కాకుండా స్థానికంగా అందరికీ తెలిసిన రేణుకా గారికి స్థానిక ఓటర్లు ఎందుకు ఓట్లేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా స్థానిక ఓట్లు ఎందుకు వేయాలంటే ఇంతవరకు నేను సేవని నేను చేసిన సేవని గుర్తించన్నా నాకు ఓట్లేమని అడుగుతున్నా. స్థానికులకి నేను ఏదైనా సేవ చేసి ఉంటే, వాళ్ళకి నేను దగ్గరగా ఉంటే, వాళ్ళ మనసులో నేను ఉంటే ఖచ్చితంగా నాకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో లీడర్లే తప్ప క్యాడర్ లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. ఏంటి క్యాడర్ లేదా లేదనుకోవచ్చా ఈ డివిజన్కి సంబంధించి ఏం చెప్తారు? చూడండి, క్యాడర్ అని లేకపోతే నేనున్నాను. నేనున్నానంటే క్యాడర్ ఉన్నట్టే. క్యాడర్ అనేది అందరూ కలిసి ఒక్కరు వచ్చి నించున్నారంటే అక్కడి నుంచి క్యాడర్ స్టార్ట్ అవుతుంది. హఫీజ్పేట్ డివిజన్ ఉండే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎజెండా తెలుస్తుంది జనాలకి, లీడర్లకి, కేసీఆర్ గారికి, కవితమ్మకి, హరీష్ రావు గారికి. ఏంటంటే కాంగ్రెస్ అనేది సముద్రము, అది ఎవరు చెప్పినా జరగదు. ప్రతి ఒక్క సైనికుడు నించున్నాడంటే కాంగ్రెస్ తరఫున అదే పెద్ద క్యాడర్, పెద్ద క్యాడర్. విశ్వేశ్వర్ రెడ్డి గారు ఎక్కడున్నా ఆయనకి నేను చేతులెత్తి దండం పెడతాను. మైపాల్ యాదవ్ అనే అబ్బాయి నిజంగా యూత్ నుంచి అందరూ వెళ్ళిపోయారని, శేర్లింగంపల్లి నుంచి పెద్ద మనుషులు వెళ్ళిపోయారని చెప్పేసి చాలా అందరం బాధపడ్డాం కార్యకర్తలుగా. కానీ మేము నిజంగా చెప్తున్నాము, మైపాల యాదవ్, మళ్ళా రఘునందన్ రెడ్డి గారు, మా కాలనీలో మా శేర్లింగంపల్లి ఉన్న కొంతమంది పెద్ద మనుషులు, రేవంత్ రెడ్డి సారు, మళ్ళీ మాధయాష్కి, పున్నం ప్రభాకర్ గారు కూడా మాకందరికి సపోర్ట్ చేశారు, మాతో మాట్లాడారు. అమ్మ మేమున్నాము, నువ్వేం బాధపడకు, నీ వెనకాల మేము ఉంటామని నాకు సపోర్ట్ చేస్తున్నారు. మన్నేం సతీష్ అన్న నాకైతే ఫుల్ ధైర్యం చెప్పాడు, నువ్వు అస్సలు బాధపడకమ్మా, మేమందరం. ఇంకోటి నేను ముందుగా చెప్పేది ఒకటే, యూత్ మాత్రం నాకు ఫుల్ఫిల్గా పనిచేస్తారు. ఎందుకంటే యూత్కి నేను అర్ధరాత్రి ఆపద వచ్చిందంటే ఉరుకుతాను, నేను ఏదైనా బాధ ఉందంటే ఉరుకుతాను. కాబట్టి 24 గంటలు పనిచేస్తాను. కాబట్టి వాళ్ళు గుర్తించి నన్ను గెలిపిస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించే గొంతులకు అవకాశం ఇవ్వాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జెండా హఫీజ్పేట్ డివిజన్లో ఎగరేస్తామని చెప్పి రేణుకా గారు చెప్తున్నారు. చూడాలి మరి స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు, భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఈ డివిజన్లో ఎవరు జెండా ఎగురుతుందో. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.